నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. కరోనా వేళ కోతుల మరణం అంతు చిక్కడం లేదు. కర్నూలు జిల్లాలో కోతుల మరణాలపై ప్రజలు భయపడుతున్నారు. కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో కోతుల మరణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలులో వానరాల మృతి ప్రజల్లో తీవ్ర భయాందోళనను కలగజేస్తుంది. ఏపీలో అత్యధికంగా కర్నూలులో 150 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గంట గంటకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ఒకవైపు అయితే, మరోవైపు పెద్ద సంఖ్యలో కోతులు మరణిస్తుండడం తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని గడివేములలో తాజాగా 20కి పైగా కోతులు మరణించాయి. మరికొన్ని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆపస్మరక స్థితిలోకి చేరుకున్నాయి. 4 రోజుల వ్యవధిలో ఇలా కోతులు మృతి చెందడం అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుంది. అంతేకాకుండా కరోనా వైరస్ వల్లే కోతులు మరణించాయని వదంతులు కూడా వ్యాపించాయి. దీనితో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం, నందికొట్కూరు పశు వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కోతుల కలేబరాలను పోస్టుమార్టం నిర్వహించారు. కరోనా వల్ల కోతులు చనిపోలేదని, ఆహారం లేక ఆకలితో అలమటించి చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడం, అంతేకాక వేసవిలో నీరు పండ్లు లేకపోవడంతో కోతులకు ఆహారం దొరకట్లేదు. దానివల్లే అవి ఆకలి దప్పికలకు తాళలేక చనిపోతున్నాయని పశు వైద్యాధికారులు చెప్పారు. కాగా కరోనా వల్ల కోతులు చావలేదని తెలియడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు, వాటికి ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవతా టీవీ.